నమస్కారం. తెలుగు డ్రైవ్ స్పార్క్ ఛానల్ కు స్వాగతం. మారుతి సుజుకి 2020 కొత్త స్విఫ్ట్ కారును జపనీస్ మార్కెట్లో ఆవిష్కరించింది. ఈ కొత్త హ్యాచ్ బ్యాక్ కారు బయట మరియు లోపలి భాగం డిజైన్ లో కొన్ని మార్పులు చేయబడ్డాయి. కొత్త స్విఫ్ట్ వచ్చే ఏడాది దేశీయ మార్కెట్లో విడుదలయ్యే అవకాశం ఉంది. కొత్త 2020 స్విఫ్ట్ కారులో హనీ కూమ్ మెష్ గ్రిల్ క్రోమ్ ట్రిమ్ ఉంటుంది. ఈ కారు వెలుపల పునః రూపకల్పన చేయబడిన హెడ్ లైట్, మరింత దూకుడుగా కనిపించే ఫ్రంట్ బంపర్లు ఉన్నాయి. అదనంగా కొత్త డిజైన్, అలాయ్ వీల్ మరియు డ్యూయల్ టోన్ బ్లాక్ రూఫ్ ఉన్నాయి. పాత మోడల్ కారుతో పోలిస్తే కొత్త స్విఫ్ట్ కారు లోపలి భాగంలో చాలా మార్పులు చేయబడ్డాయి. వీటిలో పునః రూపకల్పన చేసిన ట్రిమ్లు, కొత్త సీటు ఫ్యాబ్రిక్ మరియు హెడ్ లైనర్లను కలిగి ఉంటుంది. ఈ కొత్త కారులో ప్యాడిల్ షిఫ్టర్ మరియు 360 డిగ్రీస్ కెమెరాను ఏర్పాటు చేశారు. కొత్త సుజుకి స్విఫ్ట్ 1.2 లీటర్ పెట్రోల్ ఇంజిన్ ను కలిగి ఉంటుంది. ఈ ఇంజిన్ 90 BHP శక్తిని ఉత్పత్తి చేస్తుంది. 4 చక్రాలకు పవర్ ట్రాన్స్మిటింగ్ CVT వ్యవస్థాపించబడింది. ఇదే ఇంజిన్ హై ఎండ్ స్విఫ్ట్ RS మోడల్లో కూడా అమలు చేయబడుతుంది. ఈ హ్యాచ్ బ్యాక్ లో తేలికపాటి హైబ్రిడ్ ఇంజిన్లు కూడా ఉన్నాయి. ఈ కారులో లో స్పెక్ హైబ్రిడ్ ఇంజిన్ 3.0 BHP ఎలక్ట్రిక్ మోటారు మరియు అదే 1.2 లీటర్ ఇంజిన్ తో పనిచేస్తుంది. టాప్ స్పెక్ హైబ్రిడ్ SZ 1.2 లీటర్ పెట్రోల్ ఇంజిన్ తో పూర్తి స్థాయి హైబ్రిడ్ మోడల్ మరియు 13.5 BHP ఎలక్ట్రిక్ మోటారు 5 స్పీడ్ AMT తో పనిచేస్తుంది. జపాన్ లో ఆవిష్కరించిన స్విఫ్ట్ కారులో చిన్న మార్పులు ఉండగా ఇండియన్ ఫేస్ లిఫ్ట్ స్విఫ్ట్ కారులు అనేక మార్పులు చేయనున్నారు. ఈ డిజైన్ చూడటానికి ఇటీవల విడుదలైన డిజైన్ ఫేస్ లిఫ్ట్ మాదిరిగానే ఉంటుంది. ఇందులో డ్యూయల్ ఇంజెక్టర్లు కూడా ఉంటాయి. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, తెలుగు డ్రైవ్ స్పార్క్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.